నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కు బారులు తీరుతున్న బాధితులు. ఓపికగా వినతులు స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్. జిల్లా టీడీపీ కార్యాలయంలో గ్రాడ్యుయేట్స్ ఓటర్ నమోదుపై అవగాహన కార్యక్రమం. తన నియామకానికి కృషి చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఆలపాటి. పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ. ఇచ్చిన ప్రతి హామీని సీఎం చంద్రబాబు నెరవేరుస్తారన్న ఎమ్మెల్యేలు నసీర్, కన్నా. స్వచ్ఛ గుంటూరు సాధనలో భాగస్వాములవుతున్న ప్రజలు. నగరంలో మానవహారం, వ్యర్థాల నిర్వహణపై అవగాహన శిబిరం. సమిష్టి కృషితో స్వచ్ఛ గుంటూరు త్వరలో సాధ్యమవుతుందన్న కమిషనర్ పులి శ్రీనివాసులు. ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కొనసాగుతోంది. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కు రాష్ట నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి వినతులు అందించారు. స్వయంగా వినతులు స్వీకరించిన మంత్రి లోకేష్ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పలు సమస్యల పరిష్కారంపై అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన నియామకానికి కృషి చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆలపాటి రాజా ధన్యవాదాలు తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీలో స్థానిక కార్యకర్తగా మొదలుపెట్టి ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసి నేడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీకి రావడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసి సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. రాష్టంలో పెట్టుబడులు లేకుండా చేసిన వైసీపీ కుయుక్తులు ఎదిరించి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, పురంధేశ్వరి 100 రోజుల్లో మంచి ప్రభుత్వంగా ప్రజల మన్నలు పొందారని సంతోషం వ్యక్తం చేశారు. టీటీడీలో జరిగిన అపచారంపై సిట్ విచారణ జరుగుతుంటే వైసీపీ అసత్యాలు, అసందర్భ ప్రేలాపనలు పట్టించుకోమని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వర్ గారికి, లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా నిన్న ఈస్ట్, ఈరోజు వెస్ట్లో కార్యకర్తలందరినీ కూడా పలకరించి ఎమ్మెల్సీ ఎన్నికలకి కృషి చేయమని చెప్పి స్థానిక శాసనసభ్యురాలు మాధవ్ గారి ద్వారా ఈరోజున అందరినీ అభ్యర్థించడం జరిగింది. జీతభత్యాలు చెల్లించుకుంటూ ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో ఆ హామీలన్నింటినీ నెరవేర్చుకుంటూ పెన్షన్ 1వ తారీఖు కల్లా టంచన్గా 98% పూర్తి చేసుకునేలాగా పెన్షన్ ఈరోజు ఇచ్చుకుంటా ఉన్నాం. అదేవిధంగా సంక్షేమానికి ఒక పక్కన పెద్దపీట విచ్ఛిన్నం చేసి రాజధాని లేని రాష్ట్రంగా, ప్రాజెక్టులు లేని రాష్ట్రంగా, పరిశ్రమలు లేని రాష్ట్రంగా ఉంచినటువంటి పరిస్థితి నుంచి అందరినీ కూడా మాకొద్దు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు అని చెప్పిన ప్రతి వ్యక్తిని కూడా ఓదార్చి సేద తీర్చి వాళ్ళందరినీ కూడా తిరిగి ఈ రాష్ట్రం వైపుకి మరలించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో అక్షరమాలలోనే కాకుండా అభివృద్ధి వైపుకి సోపానం వేయాలనే నిరంతర శ్రామికుడు ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. అదేవిధంగా పెద్దలు పవన్ కళ్యాణ్ గారు సహకరిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏ రకంగా కూడా ఎక్కడ కూడా చిన్న అవినీతి మరక లేకుండా ముందుకు వెళ్లాలని చెప్పే ప్రయత్నం. తూర్పు నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగింది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పార్టీ శ్రేణులు సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్లను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు మొదటి తేదీన పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఆయన పెన్షన్లు పంపిణీ చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దీపావళి నుండి ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పేదలకు సొంతింటి కల నిజం చేసేందుకు 4 లక్షల రూపాయల సబ్సిడీను ఇవ్వనున్నట్లు నసీర్ అహ్మద్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా
పేద వర్గాలకు సంబంధించినటువంటి వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ అలాగే వితంతువులకు కానీ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అలాగే అందరికి కూడా ఆ 4000 రూపాయలు 6000 రూపాయలు అలాగే 10000 వరకు కూడా పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మనందరం కూడా చూస్తే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గతంలో 8,35,00,000 ఉన్నటువంటి పెన్షన్ల మొత్తాన్ని ఈరోజు దాదాపు 11 కోట్ల రూపాయలకి పెంచడం జరుగుతూ ఉంది. దీపావళి సందర్భంగా కూడా ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టబోతూ ఉంది. అంతేకాకుండా హౌసింగ్ స్కీమ్స్ కింద ఎవరికైతే ప్లాట్లు అలాట్ అయినాయో వాళ్ళందరూ కూడా 4 లక్షల రూపాయలు రుణం కాదు 4 లక్షల రూపాయలు సబ్సిడీ కింద ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. స్వచ్ఛ గుంటూరు సాధనలో నగరంలోని వివిధ వర్గాల ప్రజలు, యువత, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున భాగస్వాములు అవుతున్నారని కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. సమిష్టి కృషితో స్వచ్ఛ గుంటూరు అతి త్వరలో సాకారమవుతుందని తెలిపారు. టీజీపీఎస్ కళాశాల ఆడిటోరియంలో నగరంలోని అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలకు ఐటీసీ బంగారు భవిష్యత్ వారు వ్యర్థాల నిర్వహణపై అవగాహన శిబిరం, అనంతరం చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా మానవహారంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17 నుండి గుంటూరు నగరంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో మెగా పారిశుద్ధ డ్రైవ్, పార్కుల శుభ్రం, సైకిల్ ర్యాలీ, విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు, యాంటీ మలేరియా యాక్టివిటీ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. స్వచ్ఛత ప్రతి ఒక్కరి నినాదం కావాలని, ప్రతి ఇంటితో పాటు పరిసరాల పరిశుభ్రం బాధ్యతగా తీసుకోవాలన్నారు. అంగన్వాడీ టీచర్లు తమ వద్దకు వచ్చే పిల్లలకు స్వచ్ఛతపై ప్రత్యేక అవగాహన కలిగించడం ద్వారా భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉంటుందన్నారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ చేసి మానవహారంలో పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము అప్పీల్ చేసాం నగరపాలక సంస్థ తరఫున. మరి ప్రోగ్రామ్ ఉద్దేశం వారికి చెప్పడంతో పాటు వాళ్ళకి అప్పీల్ చేయటం ఏంటంటే రాబోయే రోజుల్లో నగరపాలక సంస్థ నుండి చేయబట్టే ఏ శానిటేషన్ ప్రోగ్రామ్ అయినా కూడా వాళ్ళందరూ ఫుల్ సపోర్ట్, అంటే మన అందరూ కూడా సపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా దే హావ్ అగ్రీడ్. సో వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకొని అట్లనే స్టేక్ హోల్డర్స్, తర్వాత ప్రజలు, స్టూడెంట్స్, మరి కమర్షియల్ యూనిట్స్, ఎన్జిఓస్, వేరియస్ అసోసియేషన్ వారి హెల్ప్ తీసుకొని రాబోయే రోజుల్లో ముఖ్యంగా స్వచ్ఛత విషయంలో, శానిటేషన్ విషయంలో నగరపాలక సంస్థలో ఆధ్వర్యంలో మరి వినూత్న కార్యక్రమాలు చేపట్టడానికి నిర్ణయం చేయడం జరిగింది. సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. రాష్ట ప్రభుత్వం సూచనల మేరకు సత్తెనపల్లి రూరల్ మండలం పెదమక్కిన గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పంపిణీ చేశారు. గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఓటర్ నమోదుపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. 2021 నవంబర్ నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారు పట్టభద్రుల ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఫామ్ 18 పత్రాన్ని ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోవెలమూడి నాని, మద్దిరాల మేని, తిలక్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం ఎవరైతే అర్హత కలిగినటువంటి పట్టభద్రులు ఉన్నారో వారందరినీ కూడా ఓటు వచ్చేలాగా కార్యకర్తలుగా మన ప్రయత్నం చేయాలి. అంటే మనం ఒక్కడమే చేస్తే అంటే మనకు మనతో పాటు చాలా మంది చేస్తూ ఉంటారు, అది కాదు, మన ఓటుని మనం చేయించుకోవాలి. ఎందుకంటే మనకు ఒక నెట్వర్క్ ఉంది, గతంలో లేనటువంటి విధంగా మనం ఎప్పుడు కూడా భారతదేశ రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి సైన్యం
ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలు కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీన్ని మనం ఏ రకంగా మౌల్డ్ చేసుకోవాలి, ఎట్లా మౌల్డ్ చేసుకోవాలి అనేది మనపై ఉంది. ఎందుకంటే ఏ విభాగానికి ఆ విభాగం మీరు ఐడెంటిఫై చేసుకోవాలి ముందు. డివిజన్ స్థాయిలో, క్లస్టర్ స్థాయిలో, అదేవిధంగా కార్పొరేటర్లు అందరు కలిసి కూడా ఈరోజు ఎలాగ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ప్లాన్ని మేము వేసుకోవడం జరిగింది. అయితే ఏ కూటమి నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో చాలా చక్కగా సమర్థవంతంగా ఎదుర్కొని ఎలక్షన్స్ని ఘన విజయాన్ని చేకూర్చారో, అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా ఎంత మన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నా కూడా దీన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు అని భావిస్తూ చాలా సమర్థవంతంగా మంచి రిజల్ట్ని ఎమ్మెల్సీ గారికి కూడా తీసుకురావాలి అని చెప్పి ఈరోజు అందరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నగర స్థాయి చెక్ముఖి సైన్స్ సంబరాలు జరిగాయి. బ్రాడీపేట యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన చెక్కుముక్కి సైన్స్ సంబరాల్లో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రస్తుతం సైన్స్ ఎంతో అభివృద్ది చెందిందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి తమలోని నైపుణ్యాలను వెలికితీయాలని సూచించారు. మనిషి మనుగడకు సైన్స్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు, వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు. ఆయన గురించి మాట్లాడుతానే మాట్లాడుతున్నా లేదా? థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ కనిపెట్టాడు. ఇంకా 1000 సంవత్సరాల పైన ఆయన పేరు చెప్తానే ఉంటాడు. మేడం క్యూరీ ఎంత గొప్పదంటే, 2 సబ్జెక్టులు ఆవిడ నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఫిజిక్స్ లో వచ్చింది, కెమిస్ట్రీ పరిశోధనలకే ఆవిడ క్యాన్సర్ ప్రైజ్ వచ్చిపోయింది. ఆవిడ కనిపెట్టిన చాలా విషయాలు క్యాన్సర్ తప్పు సంబంధించినవి ఈరోజు ఉపయోగపడతాయి, రేడియం ఉపయోగపడతాయి. కాబట్టి సైంటిస్టులు వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు అనే కొత్త విషయాలు కనిపెట్టారు. మన జీవితాలు ముందుకెళ్తానికి వాళ్ళు దోహదపడ్డారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని గుంటూరు రైల్వే డివిజన్ మేనేజర్ కార్యాలయంలో నిర్వహించారు. డివిజన్ రైల్వే ఉద్యోగులు, మానవతా స్వచ్చంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపును డిఆర్ఎం రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు స్వచ్చందంగా రక్తదానం చేశారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రి బ్లడ్ బ్యాంకుకు బ్లడ్ బ్యాగ్స్ ను అందించారు. రక్తదానంపై ప్రజల్లో అపోహలు పోవాల్సిన అవసరం ఉందని లక్ష్మణ్ రెడ్డి, డాక్టర్ కిరణ్ కుమార్, పావులూరి రమేష్ తెలిపారు. మాకు రైల్వే తరపు నుంచి ఇది ఒక ప్రత్యేకత. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం జీజీహెచ్ హాస్పిటల్ తోటి కొలాబరేట్ చేసి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం ఇది తొలిసారి. సో ఇట్స్ ఎ గ్రేట్ ఓపెనింగ్ ఫర్ రైల్వేస్ టువర్డ్స్ దిస్ నోబెల్ కాజ్. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మనం ఇలాగే కొలాబరేట్ జీజీహెచ్ హాస్పిటల్తో చేస్తూ ప్రజలకు ఇట్లాంటి సేవ అందించడం అనేది మాకు చాలా గర్వకరంగా ఉంటుంది. స్వచ్ఛంద రక్తదానం అయితే మంచి రక్తం దొరుకుతుంది, ఇతర ఇబ్బందులు ఉండవు అనే అభిప్రాయంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాను. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలని, అపోహల్ని వీటన్నిటిని తొలగించి రక్తం ఇస్తే మంచిది, రక్తం ఇస్తే మరలా మంచి రక్తం వస్తుంది, రక్తం ఇస్తే ఆ ఇచ్చేటప్పుడు చేసే టెస్టుల వలన మీకు ఏ జబ్బులు ఉంది, ఎలాంటి పరిస్థితులు ఉందో కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. రక్తం ఇవ్వటం ద్వారా మానవత్వం పెరుగుతుంది. రక్తం ఇవ్వటం ద్వారా తోటి వారికి సహాయం అందించాలనే దృక్పథం పెరుగుతుంది. కాబట్టి రక్తదానం చేయాలని చెప్పని స్వచ్ఛంద సంస్థలను పిలిపిస్తామండి. మా గవర్నమెంట్ హాస్పిటల్లో చాలామంది కడుపు పేదవాళ్ళు వస్తున్నారు. ఎస్పెషల్లీ మాతా శిశు విభాగంలో డెలివరీ అప్పుడు రక్తం అవసరమైనప్పుడు రక్తం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క డెలివరీకి దాదాపు మనకి నెలకి దాదాపు 200 ప్యాకెట్లు అవసరం ఉంది అక్కడ. అలానే క్యాన్సర్ ఆపరేషన్లు కానీ, గుండె ఆపరేషన్లు కానీ చేసినప్పుడు రక్తం అవసరం ఉంటుంది. రక్తానికి ఇంకొక ప్రత్యామ్నాయం లేదు కాబట్టి రక్తానికి రక్తమే ఇవ్వాలి కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ఇవాళ ప్రజలను తోటి ప్రజలను కాపాడటానికి రక్తం ఇస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలానే మానవతా సంస్థకి, అలానే లక్ష్మణరావు గారికి, రైల్వే ఎంప్లాయీస్కి అందరికీ కూడా కృతజ్ఞత. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అయితే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా బ్లడ్ షార్టేజ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేకుండా చేయగలిగాము. అలాగే గుంటూరులో కూడా బ్లడ్ షార్టేజ్, సూపర్నెట్ గారు చెప్పినట్టు ఇక్కడ సుమారుగా జీజీహెచ్లో 200 ప్యాకెట్ల అవసరం,
ప్రస్తుతం 50-60 మాత్రమే బ్లడ్ డొనేషన్స్ వస్తున్నట్టుగా తెలిసింది. మనం ప్రజలందరి సహకారంతో, బ్లడ్ డోనర్స్ సహకారంతో ఎక్కువ బ్లడ్ సమాజంలో ఇచ్చేలాగా ప్రజలను చైతన్యవంతం చేసి మానవతా స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేయడానికి ప్రయత్నం చేస్తోంది. కన్యకా పరమేశ్వరి దేవస్థానం సమీపంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఎన్ఎస్యుఐ తీవ్రంగా ఖండించింది. దీనిని నిరసిస్తూ ఆ ప్రాంతంలో ఆందోళన చేపట్టింది. కన్యకా పరమేశ్వరి దేవస్థానం సమీపంలో గత 40 ఏళ్లుగా ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కార్పొరేషన్ సిబ్బంది తొలగించడాన్ని ఎన్ఎస్యుఐ తీవ్రంగా పరిగణించింది. ఈ సందర్బంగా ఎన్ఎస్యుఐ నేత కరీం ఆధ్వర్యంలో రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. గుర్తు తెలియని కొందరు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించడంతో వినూత్నంగా ఆందోళన చేపట్టారు. పోలీసులు, ఆలయ కమిటీ ప్రతినిధుల జోక్యంతో ఆందోళనను విరమించిన కరీం మీడియాతో మాట్లాడుతూ విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏదైతే గత 40 సంవత్సరాల నుండి మహానేత, మాకు ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి ఒక మహానాయకుడు రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఏదైతే తొలగించారో దాన్ని తక్షణమే మీరు పునర్నిర్మాణం చేసే విధంగా బాధ్యతలు చేయకపోతే మేము ఎన్ని పోరాటాలు, ఎన్ని ఉద్యమాలు చేయడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా కమిషనర్ గారిని అదే హెచ్చరిస్తా ఉన్నాం. ఆరగ్రహారంలోని కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 3వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు, ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో జరగనున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆవిష్కరించారు. కూటమి నేతలు వనమ నరేంద్ర, కార్పొరేటర్, ఉత్సవ కమిటీ ప్రతినిధి బాబు, ఇతర ప్రతినిధులు కలిసి ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఉత్సవాలకు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఆర్యవైశ్య ప్రముఖులను ఆహ్వానించనున్నట్లు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్బంగా ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జనరేటర్ను ఆయన ప్రారంభించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో దేవి నవరాత్రులకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారిని, అలాగే రాష్ట్ర మంత్రివర్యుల్ని, కేంద్ర మంత్రివర్యుల్ని, అలాగే మన పారిశ్రామిక శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు టీజే భరత్ గారిని, అలాగే ఆర్యవైశ్య ప్రముఖులు అందరినీ కూడా రాష్ట్రం నలుమూలన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఈ గుంటూరు నగర ప్రతిష్టను మరింత పెంచేటువంటి విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఆర్యవైశ్యులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, ఎవరైనా కూడా ఈ 12-10 రోజులు అమ్మవారి ఉత్సవాల సందర్భంగా దేవస్థానాన్ని దర్శించుకొని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన భక్తులకి 3 రకాలుగా క్యూ లైన్లు ఏర్పాటు చేసాం. వృద్ధులకి, పెద్దలకి, డోనర్స్కి అట్లా 3 రకాలుగా క్యూ లైన్లు ఏర్పాటు చేసాం. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వారికి బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాలయ పాలక మండలి సభ్యులు తెలిపారు. చైర్మన్ మస్తానయ్య, అర్చకులు మాధవస్వామి, బొల్లేపల్లి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. గత 26 ఏళ్లుగా ధనుర్మాస వేడుకలు, శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 9 రోజులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తామని అన్నారు. అమ్మవారికి విశేష అలంకరణలతో పూజలు నిర్వహిస్తామని, భక్తులు విరివిగా వచ్చి దర్శించుకోవాలని కోరారు. దేవాలయ ప్రారంభం ప్రతిష్ట జరిగినప్పటి నుంచి 99లో అప్పటి నుండి కూడా 2 విశిష్టమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి ధనుర్మాసం, రెండవది ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు. అమ్మవారి యొక్క వైభవాలు, అలంకారాలు ఇవన్నీ కూడా ఇది 26వ సంవత్సరం ఈ ధనుర్మాసం, ఈ వసంత నవరాత్రి ఉత్సవాలు జరగటం. 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా ఈ అలంకారాలు, అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అర్చనలు, కుంకుమ పూజలు, లలితా పారాయణలు ఇవన్నీ కూడా ఉంటాయి. అలానే ఇక్కడ ముఖ్యంగా 9వ తారీఖు సరస్వతి పూజ ఉదయం పూట పిల్లలందరూ కూడా ఒక తిరణాల్లాగా వచ్చి ఇక్కడ ఆ పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. అలానే 10వ తారీఖు కుంకుమ పూజ, ఈ ముత్తైదువులందరూ కూడా వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. గుంటూరు తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి బృందావన గార్డెన్స్ 5వ నెల అన్నమయ్య వీధిలో వెంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో
శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా కొనసాగబోతూ ఉన్నాయి. 3వ తేదీతో ప్రారంభమైనటువంటి ఉత్సవాలన్నీ కూడా 12వ తేదీ శనివారం విజయదశమితో పరిపూర్ణమవుతాయి. కాబట్టి ఈ 10 రోజులు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారణ కార్యక్రమాలు, వివిధ రకమైన కుంకుమార్చన లలితా సహస్రనామంతో కూడినటువంటి సహస్రనామార్చన కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. మస్తానయ్య గారు చెప్పిన విధంగా 9వ తేదీ సరస్వతి పూజలో అనేక మంది విద్యార్థులందరూ కూడా పాల్గొంటూ ఉంటారు. విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రతిపాదనను విరమించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. శంకరవిలాస్ సెంటర్లో సిపిఎం పార్టీ నాయకులు ఆందోళన చేశారు. సిపిఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు, జిల్లా కార్యదర్శి పాసం రామారావు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారని గుర్తు చేశారు. కానీ సర్దుబాటు ఛార్జీల పేరుతో రాష్ట ప్రజలపై 8,113 కోట్లు భారం వేస్తున్నారని మండిపడ్డారు. ఆర్థికంగా చితికిపోయిన ప్రజలపై విద్యుత్ ఛార్జీలు భారం వేయడం సరికాదన్నారు. తక్షణమే చంద్రబాబు ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వం భారాలు మోపింది, కరెంటు ఛార్జీల బాధుడు సాగించింది. మమ్మల్ని ఎన్నుకుంటే కరెంటు ఛార్జీలు పెంచాం, ధరలు తగ్గిస్తాం అని అధికారంలోకి తెలుగుదేశం కూటమి చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి వాళ్ళ 100 రోజులు పాలన అయిన తర్వాత మంచి ప్రభుత్వంగా చెప్పారు. అంటే మంచి ప్రభుత్వం అంటే కరెంటు బిల్లులు పెంచడం మంచితనమా? ఈరోజే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచడమే కాదు, 2 ఏళ్ల క్రితం 2022-23లో వాడుకొని బిల్లులు కట్టేసిన కరెంటుకి అదనంగా 45 పైసల నుండి 3.17 రూపాయల వరకు కట్టిన దానికే మళ్ళీ బిల్లు కట్టాలి. 100 రోజులైన సందర్భంగా గ్రామ గ్రామాన తిరిగి వాళ్ళు సాధించినటువంటి విజయాలని ప్రచారం చేసుకుంటున్నారు. మంచిదే, ఏం విజయాలు సాధించారనేటువంటి వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. కానీ 100 రోజులు దాటంగానే 8,100 కోట్ల రూపాయలు మేము ట్రూ అప్ ఛార్జీలు ప్రజల మీద నేస్తున్నామని చెప్పేసి ప్రతిపాదనలో చేయటం చాలా అన్యాయం. ఇప్పటికే ఇసుక కొరత, ప్రజల దగ్గర డబ్బులు లేవు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఈరోజు ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేటువంటిది సహించరానటువంటి విషయం. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మేము పోరాడతాం. రాష్ట్ర ప్రభుత్వం తను ఇచ్చినటువంటి హామీలని నిలబెట్టుకోవాలి. ఎన్నికలకు ముందు మేము ఎలాంటి భారం ఏమని చెప్పి చెప్పారు, 100 రోజుల్లోనే భారాలు వేశారు, ఇంక ఎన్ని భారాలు వేస్తారు అర్థం కాకుండా ఉన్నట్టు పరిస్థితి. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ స్కూల్ గేమ్స్ అండర్-19 సెపక్ తక్రా రాష్ట స్థాయి పోటీలను ప్రారంభించి గేమ్స్ లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. సత్తెనపల్లి రూరల్ మండలం పెదమక్కిన గ్రామంలో స్కూల్ గేమ్స్ అండర్-19 సెపక్ తక్రా స్థాయి పోటీలను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వాధికారులు నాయకులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ విద్యార్థి, యువజన, రైతు, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంతో మంది ప్రాణత్యాగంతో ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించే హక్కు కేంద్రంకు ఎవరిచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నించాయి. విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడడం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తగదని తెలిపారు. మీరు తక్షణమే కూటమి ప్రభుత్వం ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మేము అవి తీసుకొస్తా ఉన్నాం, ఫండ్స్ చేస్తా ఉన్నాం చెప్తాం తప్ప విశాఖకు కాపాడతాం, ఈ రాష్ట్రం లక్షలాది మందిని ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విశాఖకు పరిశ్రమ ఖచ్చితంగా
ప్రభుత్వ రంగ సంస్థ కొనసాగించాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ రైతుల వామపక్షం డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఏదైతే 32 మంది విద్యార్థులు అదేవిధంగా ప్రజల ప్రాణత్యాగంతో ఏర్పడినటువంటి ఉక్కు పరిశ్రమని కాపాడుకునేందుకు అంతే ఎత్తున ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి రోడ్ల మీదకి వచ్చి పోరాటానికి సిద్ధం. ఈ విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు పెద్ద అవకాశం ఉంది. మీరు దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున కూడా ఆందోళన దిగుతామని హెచ్చరిస్తున్నాం. వర్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వచ్ఛతాయి సేవపై అవగాహన కార్యక్రమం జరిగింది. అమరావతి రోడ్లోని హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో నిర్వహించిన కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎక్సైజ్ డీసీ శ్రీనివాస్తో పాటు ట్రస్ట్ నిర్వాహకులు పాసం కృష్ణదేవరాయ యాదవ్, అంగిరేకుల వరప్రసాద్, రవికృష్ణ, కళాశాల డైరెక్టర్ ఇసాక్ ప్రసాద్ పాల్గొన్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే వ్యాధులు ప్రబలుతాయని, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అతిథులు సూచించారు. పారిశుద్ధ కార్మికులు ఎవరు మనకి రోజు డైలీ కూడా మున్సిపల్ కమిషన్ ఆఫీస్ నుంచి ప్రతిరోజు కూడా చాలా మంది పారిశుద్ధ కార్మికులు సర్వీస్ చేస్తూ ఉన్నారు, అవునా కదా? వారికి తగిన అవగాహన కల్పించండి వారి ఆరోగ్యం పట్ల. ఆ పరిశుభ్రంగా ఉందనుకోండి, పారిశుద్ధ్యం బాగా పెరిగిపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది? మనకి అంటురోగాలు వస్తాయి, అంటురోగాలు ప్రబులుతాయి, దోమలు ఇవన్నీ కూడా కొబ్బరి బొండాలు కానివ్వండి, చెత్త చెదారం కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ కాకుండా నీటుగా నీటుగా తడి చెత్త పొడి చెత్త రూపంలో తడి చెత్తని సేంద్రియ ఎరువుగా వాడచ్చు. తెలుసా మీకు? తడి చెత్తని సేంద్రియ ఎరువుగా వాడచ్చు. మరి పొడి చెత్త అంటే ఏంటి? ప్లాస్టిక్ పాల కవర్లు మిగిలిన వ్యర్థాలన్నింటినీ కూడా పొడి చెత్త అంటాం. అవన్నీ సపరేట్ చేసి మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా మనం ప్రజలకి చైతన్యం కలిగించిన మార్గం అవుతాం. అరవై 9 ఏళ్ల వయసులో ఒక దూరం కాటు ఉన్నా. ఆ రోజు నేను బిజీగా ఉండటం వల్ల నేను గుంటూరు నుంచి వెహికల్ పంపి తీసుకొచ్చే వరకు దూరం నుంచి దాన్ని మామూలుగా మేము కాఫీగా ఉంటే ఆయన షుగర్ ఉండటం వల్ల ఈ దూరం కాటు మలేరియాకి ఆయన ఎక్కువైపోయి చివరికి ఆయన కొంచెం హాస్పిటల్లో చేసిన మేము బ్రతికించుకోలేని పరిస్థితి. అంటే ఒక దోమ కాటును మనం ఈజీగా తీసుకుంటున్నాము. ఈ దోమలు కానీ ఈగలు కానీ ఇవన్నీ మన యొక్క ఎప్పుడైతే మన పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే అవి జరిగిపోతాయి, అవి పెరుగుతాయి, అవి మనకి రోగాలని ఇవన్నీ చేస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంకు కలిసికట్టుగా పనిచేస్తామని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ నెల 4న గుంటూరులో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ముందుకు వెళ్లనున్నట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. గుంటూరులో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా వేధిస్తున్నారని, వారికి పార్టీ అన్ని విధాల అండగా నిలుస్తుందని చెప్పారు. కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. ఆ సభకి జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపుతాం. వారి వారి ఇన్ఛార్జీల ద్వారా ఎక్కువ స్థాయిలో వస్తారని ఆశిస్తున్నాం, రావాలని కూడా కోరుకుంటున్నాం. బీఎస్ఎన్ఎల్ వ్యవస్థాపక దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. సిల్వర్ జూబ్లీ ఇయర్ ను పురస్కరించుకుని చంద్రబాబు నగర్లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించి వారి మన్నులను పొందిందని జీఎం శ్రీధర్ తెలిపారు. ఇతర టెలికాం కంపెనీల నుంచి బీఎస్ఎన్ఎల్ కు పోర్ట్ పెరిగాయని వివరించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ నగరంలో నిర్వహించిన ర్యాలీలో ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ 24 సంవత్సరాల్లో బీఎస్ఎన్ఎల్ ఎంతో ఒడిదుడుకుని ఫేస్ చేసింది. ఈ అనుభవంతో ఈ ఉన్న నైపుణ్యంతో ఉన్న ఇంటర్నల్ ఆఫీసర్స్ యొక్క నైపుణ్యంతో ఈరోజు మళ్ళీ వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ 24 సంవత్సరాల్లో చేసిన ఎక్స్పీరియన్స్ వలన ప్రజలందరికీ ఈ 4G కానీ ఇంటర్నెట్ సర్వీసులు కానీ రకరకాల సర్వీసులు ఇవ్వడంలో గత 3 నెలలుగా 20,000 మంది కస్టమర్స్ ప్రతి నెల వస్తున్నారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ప్రతి నెల 20,000 కస్టమర్స్ వస్తున్నారు గుంటూరు వరకే. అదే
ఆంధ్ర మొత్తంలో కూడా 2 లక్షల పైన కస్టమర్స్ వస్తున్నారు. ఆ రకంగా ప్రజలు బిఎస్ఎన్ఎల్ సౌకర్యాన్ని అందించుకుంటారు. స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ డి కొండలరావు ఆధ్వర్యంలో స్వచ్ఛతాయ సేవ కార్యక్రమాన్ని వెంగళరావు నగర్ నగరపాలక సంస్థ బాలికల ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ పి రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీజీని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్కోప్ అధినేత డాక్టర్ కొండలరావు మాట్లాడుతూ, మహాత్మా గాంధీజీ రాజకీయ స్వతంత్రాన్నే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్దిని కూడా ఆకాంక్షించారని తెలిపారు. గాంధీజీ సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఇలా చేయటం వల్ల మన పరిసరాలు పరిశుభ్రతగా బాగుపడటమే కాకుండా మంచి ఆరోగ్యంతో ఉంటామని చెప్పారు. విద్యార్థులకు ప్రతిజ్ఞను చదివి విద్యార్థుల చేత చెప్పించారు. ఈ కార్యక్రమంలో వాస్వి క్లబ్ చైర్మన్ నగేష్ తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు. ఆస్తి కోసం జ్యోతిలక్ష్మి తనపై నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందని చెట్టి రాజ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు సంజీవయ్య నగర్ కు చెందిన చెట్టి విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. చెట్టి నాగమల్లేశ్వరరావుతో 32 సంవత్సరాల క్రితం ద్రాక్షారామంలోని శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగిందని అన్నారు. ఇటీవల తన భర్త అనారోగ్యం కారణంతో మరణించాడని తెలిపారు. ఆయన మరణానంతరం జ్యోతిలక్ష్మి అనే మహిళ నాగమల్లేశ్వరరావు భార్యనని చెప్పుకుంటూ తప్పుడు ధృవీకరణ పత్రం తీసుకుందన్నారు. సదరు ధృవీకరణ పత్రం రద్దు చేయాలని సంబంధిత అధికారులకు అర్జీ కూడా ఇచ్చారని తెలిపారు. రాజకీయ పలుకుబడి ఉపయోగించి నాపై తప్పుడు కేసు పెట్టిందని వాపోయారు. తన భర్త ఆస్తి కాజేయాలని దురుద్దేశంతో తప్పుడు పత్రాలు సృష్టించి ఇతర వ్యక్తులకు అమ్మడానికి ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. తనకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నానని ఆమె అన్నారు. నిలేడు చనిపోయారండి. జనవరి 26 చనిపోతే నాకు 27 ఉదయం మా కుటుంబ సభ్యులు వచ్చి చెప్తే మా ఇంటి దగ్గర వెళ్ళేసి వచ్చానండి. వచ్చామండి. ఎంఆర్ఓ గారికి కూడా తెలుసండి ఎవరి భార్యో. ఎంక్వైరీ చేయించారు RIVRO చేత. తర్వాత మొత్తం నా ప్రేమ లేకుండా చేయించారు. పోలీసుల చేత ఎంక్వైరీ చేయించమన్నామండి. వచ్చి నాది అని చెప్పేసి నన్ను గొడవ చేస్తే ఎస్సీ ఎవరికి లేదండి. ఎవరికి సంబంధం లేదండి. మేము ఎవరిని ఇన్వాల్వ్ చేసుకుని మేము న్యాయంగా డిపార్ట్మెంట్ వాళ్ళని వెళ్ళే అధికారులను అడుగుతున్నాం. నల్లపాడు స్టేషన్లో కేసు పెట్టి నా మీద అనవసరమైన అన్నీ పెట్టిందండి. సీఏ గారికి అన్నీ చూపిస్తే తెలిసింది. కాకపోతే మా వాటి చేస్తుందమ్మా, మీరు వెళ్ళి న్యాయంగా తెలుసుకోండి మీరని చెప్పారు. సెటిల్మెంట్ అయితే మరీ మంచిది. మా దగ్గరకు వచ్చి సెటిల్మెంట్ అయితే మేము ఓకేనమ్మా, భార్యవని నువ్వు ఎన్ని చూసిన తర్వాత మాకు అర్థమైంది అని అన్నారండి వాళ్ళు. భారీగా నన్ను గుర్తించేసి చట్ట ప్రకారంగా భారీకి ఏ న్యాయమో ఉంటుంది కదండి. అంతవరకే నేను కోరుకుంటున్నానండి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.